తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తుందని, వాటిని ఆయా పంచాయతీల గ్రామాలలో ప్రజాప్రతినిధులు అధికారులు సక్రమంగా సద్వినియోగపరచాలని ఆయన కోరారు. కోరుకొండ ఎంపీపీ ఉల్లి వీరవెంకట సూర్యకుమారి అధ్యక్షతన మండలి తొలి సర్వసభ్య సమావేశం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. ముందుగా పశ్చిమ గోనగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన రొంగుల లక్ష్మమ్మ చేత కోరుకొండ ఎంపీపీ ఉల్లి వీరవెంకట సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజెట్టి రోసయ్య, తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన వారందరికీ 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల సర్పంచులు తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, గృహ, పారిశుద్ధ్యం, ఫిషరీస్, ఇరిగేషన్, అగ్రికల్చర్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ గ్రామాల్లో రోడ్లు, తాగునీరు సమస్య ఉందని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జక్కంపూడి రాజా సమాధానమిస్తూ పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు వీలైనంత సేవ చేసే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నారు. వివిధ గ్రామ పంచాయతీలకు విడుదలైన గ్రాంటులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించడం కోసం జల జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, తద్వారా గ్రామ ప్రజలందరికీ త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎన్నికల్లో 175 మందికి శాసనసభ్యులుగా స్థానం ఇస్తాయి. బహుశా 4,000-5,000 జనాభా ఉన్నటువంటి ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఉన్నటువంటి జనాభాలో మనకి సర్పంచ్గాను లేక ఎంపీపీ ఎంపీటీసీ కింద ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజల కోసం, మన గ్రామం కోసం, మన ప్రాంత ప్రజల కోసం పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా మా అందరి మీద కూడా ఉంది. ఈవేళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తాం, సర్పంచుల్లో కానీ లేక ఎంపీటీసీలో కానీ, బహుశా వేరే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా గెలుచుకోవచ్చు. బట్ ఎన్నికలు సమయంలోనే రాజకీయాలు అనేటువంటిది మనం పరిగణనలోకి తీసుకోవాలంటే, ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరినైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని అవకాశాలని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మన గ్రామానికి, మన ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి అందరూ కూడా గమనించినట్లు కోరుతున్నాను. ఈవేళ 175 నియోజకవర్గాల్లో ఎంపీపీగా ఉండడం అనేటువంటిది నిజంగా మనందరం కూడా ఆహ్వానించాల్సినటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తర్వాత బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానీ మనందరం చూస్తే చాలామందికి ఉపయోగపడినటువంటి వ్యక్తులే తప్పితే ఎప్పుడు కూడా పొరపాటున ఎవరికి కూడా తప్పు చేసినటువంటి వాళ్ళు కానీ, అన్యాయం చేసినటువంటి వాళ్ళు కానీ. సో మంచి మనసుతో ఈ మండలానికి, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ మనం ముందుకు వచ్చారు వాళ్ళ కుటుంబం నుంచి. ఆవిడని ఎంకరేజ్ చేస్తూ ఆవిడ సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో మీరు తీసుకుని, మీరు ఆమెకు సహకరిస్తూ ఆమెను కూడా పూర్తి స్థాయిలో మీ అందరూ కూడా ఉపయోగించుకుని ఈ మండలాన్ని జిల్లాలో ఎప్పుడో 1-2-3 పొజిషన్స్లోనే ఉండేటట్టుగా చూద్దాం. 1-2-3లో అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టే మన 3 మండలాలే ఉండాలి. మళ్ళీ 1-2-3 ఏది మారినా 3 అవ్వాలి, 2-1 అవ్వాలి, లేదా 1-3 అవ్వాలి. కాబట్టి ఆ 3 నుంచి అయితే కాకూడదు. సో మీ అందరి యొక్క సహకారం కూడా కోరుతూ
మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నా, పార్టీలతో పని లేదు. ఎవరు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, మీ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఏది అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించవచ్చు, మమ్మల్ని కలవచ్చు, ఏ పనైనా అడగచ్చు. డెఫినెట్గా ఆ గ్రామానికి ఉపయోగపడే పని ఏదన్నా కూడా మేము ఎప్పుడు కూడా ముందుంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వివిధ శాఖలకు సంబంధించి ఏదైతే కొన్ని కొన్ని ఇష్యూస్ వాళ్ళు రేజ్ అయ్యాయో వాటన్నింటినీ బహుశా మినిట్స్ బుక్లో కూడా రికార్డ్ చేస్తారు. దాంతోపాటుగా నేను కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని, బుల్లెట్ పాయింట్స్ని కూడా రాస్తున్నా. డెఫినెట్గా వాటిని విత్ ఇన్ వీక్ డేస్లో కొన్ని కొన్ని ఇష్యూస్ ఏదైతే ఇమీడియట్గా రిజాల్వ్ చేయగలిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేసినటువంటి కార్యక్రమం కూడా డెఫినెట్గా తొందరలోనే జరుగుతుంది. అలాగే ఈ మండల ప్రజా పరిషత్ మీటింగ్ కూడా అంటే జనరల్ కూడా మన ఈ రెగ్యులర్గా పెట్టేటటువంటి మీటింగ్ కూడా సర్వసభ్య సమావేశం. నా ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి పెట్టాలి కాబట్టి ఫిబ్రవరి, మే, ఆగస్ట్,